అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని వినూత్న నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదిరేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మోటార్ సైకిల్ తోసుకుంటూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తులపై వడ్డిస్తున్న వ్యాట్ను తగ్గించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అనంతపురం ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమంలో హార్న్ శబ్దాలు చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులను తగ్గించిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించడంతో పాటు నిత్యావసర ధరలను తగ్గించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యము ధరలు పెరుగుదల చేసే కార్యక్రమం చేస్తున్నారు. నిత్యావసర ధరల సరుకుల ధరల దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ ధరల వరకు ప్రతి నిత్యం పేదవాడి పైన వినియోగదారుని పైన భారం వేసే కార్యక్రమం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూనే వస్తుంది. ఏదైనా ఓట్లేసినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఎంతో కొంత మేలు చేసేది. ఒకరికి మించి ఒకరు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంతో కొంత ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు, ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మన చరిత్రలో ఔరంగజేబ్ గురించి విన్నాం, చదువుకుంటున్నాం మనం చరిత్ర గురించి. దుడ్డు పెంచుకుంటే పన్ను, మీసాలు పెంచుకుంటే పన్ను, గడ్డం పెట్టుకుంటే పన్ను వేసేవాడంటే ఔరంగజేబు గారు అప్పట్లో రాజ్యం. ఇప్పుడు జగన్ రెడ్డి గారు భారతదేశంలోనే వినూత్నంగా ప్రజల మీద పన్నులు వేసి చెత్త మీద పన్ను వేస్తున్నటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో జగన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి. ఆ విధంగా పెట్రోల్ డీజిల్ పైన విచిత్రమైన రేట్లు పెంచుకుంటూ వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 70 రూపాయలు ఉన్నటువంటి డీజిల్, 80 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు, ఈరోజు దాదాపు 108 రూపాయలు డీజిల్, 115 రూపాయలు పెట్రోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పక్కనే కర్ణాటకలో చూసుకుంటే ఒక లీటర్ పైన 14-15 రూపాయల తేడాతో పక్క రాష్ట్రం కర్ణాటకలో జరుగుతూ ఉంది. అంటే జగన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పారు, పక్క రాష్ట్రంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, మన తక్కువ ఉన్నాయి, మన రాష్ట్రంలో రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాట్ను తీసేసి ప్రజల మీద భారం పడకోకుండా తగ్గించినట్టు పరిస్థితి మనం చూసాం. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 14-15 రూపాయలు ప్రతి లీటర్ మీద కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్కు తేడా ఉన్నప్పుడు వినియోగదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనం అందరూ ఆలోచన చేయాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ రేట్లు తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీలో ఉద్యమం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెట్రోల్ కొనడానికి అవకాశం లేదు కాబట్టి, కష్టం ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఎన్టీఆర్ భవన్ నుంచి టీ సర్కిల్ వరకు బైక్లో తోసుకుంటూ వచ్చి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని వినియోగదారుల మీద భారం పడకుండా గ్యాస్ కానీ, నిత్యావసర సరుకులతో కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ తగ్గించేసి వినియోగదారునికి సౌలభ్యంగా ఉండేటట్లు, ప్రభుత్వం ఉపయోగకరంగా ఫాస్ట్గా ఉండేటట్లు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వినియోగదారునికి మద్దతుగా మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం. తెలుగుదేశం పార్టీ ప్రజల ఇబ్బందులున్నా ప్రజల బాగోగులు చూడడానికి మేము సైతం తెలుగు